ఇక హైదరాబాద్ లోని గంజాయి స్మగ్లర్ ఇళ్లలో సోదాలు చేశారు పోలీసులు. ఇటీవల హయత్ నగర్ లో గంజాయితో పట్టుబడిన శ్రీనివాసరెడ్డిని విచారించిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. కీసర్లోని తన ఇంటి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. చింతల్లో పసుపులేటి శివ, నాగారంలో శ్రీనివాసరావు ఇళ్లలో కూడా తనిఖీలు చేసి ఆస్తులు జప్తు చేశారు. దాదాపు ఒక 22 క్వింటాల గంజాయి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రధాన నిందితులైన పసుపులేటి శివ అలియాస్ శివారెడ్డి, ఒక్కంటి శ్రీనివాసరావు, అదేవిధంగా పురమాని శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఈ ముగ్గురు ప్రధాన నిందితులు. వీళ్ళు గత 6-7 సంవత్సరాల నుంచి గంజాయి బిజినెస్లో బాగా లక్షలు గడించి ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది. ఈపీఎస్ చట్టం ప్రకారము మేము ఇవాళ వాళ్ళ ఆస్తులు, స్థిర చరాస్తులు అన్నింటినీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ముగ్గురు నిందితులకు సంబంధించి ఇక్కడ ఈ ఏరియాలో, ఈ కీసర ఏరియాలో, ఈ సత్యనారాయణపురంలో శ్రీనివాసరెడ్డి, తర్వాత ఈ మల్లికార్జున నగర్ ఈ కాలనీలో ఏవన్ పసుపులేటి శివ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన, పసుపులేటి శివకి సంబంధించిన ఇల్లును మేము జప్తు చేసుకోవడం జరిగింది.